కొరకు నిన్ను చేసే సయ్య సుచరిత్ర మే గిరమే వినుటకురారండి ఓ సోదరులారా మే గిరమే వినుటకురారండి ఎవరు తెలుసుకునరండి నీ పాప భారం తొలగించేది ఏసయ్యేనండి మోక్షానికి మార్గం చూపించింది ఏసయ్యేనండి తండ్రి క్రీస్తునందు దైవ బిడ్డలకు ప్రత్యేకంగా మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ బిడ్డలారా, మీరందరూ దేవుని ప్రేమలోను క్రీస్తు ప్రేమలోను సంతోషంగా ఆనందంగా మరి చక్కగా ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాను. దైవబిడ్డలారా, ఈరోజు ఒక శ్రేష్టమైన గ్రంథాన్ని మనం దైవ ధ్యానంగా చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క సముఖములో ఆయన సన్నిధిలో దేవుడు ఏర్పరిచిన అనేకమైన కార్యాలలో అద్భుతాలలో ఎన్నో మనము చూడలేనివి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి ప్రభునందు మనకు కనపడుతూ ఉన్నాయి. ఈరోజు ప్రత్యేకంగా దైవ గ్రంథంలోని 66 పుస్తకాలలో ఒక పాత నిబంధన గ్రంథంలోని పుస్తకం అతి శ్రేష్టమైనది, అది పరమగీతములు. ఈ గీతము విన్నను, ఈ గీతము చదివినను, ఈ గీతము సంతోషదాయకం, ఆనందదాయకం. దైవబిడ్డలారా, పరమగీతము అను శ్రేష్టమైన గ్రంథాన్ని పుస్తకాన్ని వ్రాసింది పరమ జ్ఞాని అయిన సొలొమోను. ఈ సొలొమోను జ్ఞానవంతుడు, భూలోకమందు అంతటి జ్ఞానవంతుడు మరి లేడు, ఇక ఎప్పటికీ రాడు అని ప్రభువే సెలవిచ్చారు. అంతేకాదు మతీ సువార్తలో ఒక మాట వ్రాయబడుతుంది, ఇదిగో జ్ఞానవంతుడైన వాడు ఇంకా ఉన్నాడు అని. ఎవరు అనంటే సొలొమోను కంటే జ్ఞానవంతమైన వాడు ఇక్కడ ఉన్నాడు అని క్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నది. పరమగీతములు అన్న ఒక శ్రేష్టమైన గ్రంథం, ఇది అద్భుతమైనది. దైవ గ్రంథంలో 2 శ్రేష్టమైన గ్రంథాలు కనబడుతున్నాయి. ఒకటి పరమగీతము, పాత నిబంధన గ్రంథం. 2 హెబ్రీలకు రాసిన పత్రిక, అది శ్రేష్టమైనది. ఈ 2 గ్రంథాలు సంఘానికి ఎంతో ఈ దినములలో అవసరమై ఉన్నది. కానీ ఈ గ్రంథాలు బోధించుటకు చాలామంది దూరంగా ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ, దేవుని యొక్క కృప అనుభవించుటకు, దానిలో అనుభవమును నేర్చుకున్నటకై ఈ గ్రంథాలు చాలా శ్రేష్టముగా దైవ గ్రంథంలో వ్రాయబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మొదటిగా పరమగీతములలోని యొక్క శ్రేష్టమైన గ్రంథం గురించి కొన్ని విషయాలు తేటతెల్లంగా మనం తెలుసుకుందాం. ఈ గ్రంథమును రాసింది సొలొమోను. ఈయన ప్రపంచ జ్ఞానవంతుడు దేవుని బిడ్డలారా. అయితే దైవ గ్రంథంలో ఈయన రాసినవి 3 గ్రంథాలు కనపడుతున్నాయి. 1 సామెతల గ్రంథం, 2 ప్రసంగి గ్రంథం, 3 పరమగీతముల గ్రంథం. ఈ 3 గ్రంథాలు దేవుని మందిరమునకు ఒక సాదృశ్యంగా మనకు కనపడుతూ ఉన్నది దేవుని బిడ్డలారా. అవి ఏమిటి అంటే దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము దైవ మందిరములోని యొక్క ఆవరణమునకు సాదృశ్యం. ఈ ఆవరణములోనికి ప్రజలెల్లరూ రావచ్చును, దేవుని మాటలు వినవచ్చును. దైవ బోధకుడు ఆయన దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నప్పుడు అక్కడ వినవచ్చును. అంటే సామెతల గ్రంథం నేర్చుకునుట అని అర్థం దేవుని బిడ్డలారా. చాలామంది దైవ గ్రంథంలో శ్రేష్టమైన సామెతల గ్రంథంలోని యొక్క ఆవరణములోని యొక్క సొలొమోను రాసిన ఈ గ్రంథం నేర్చుకునేటకు ఇష్టపడటం లేదు. చాలాసార్లు దేవుని మందిరంలోనికి వచ్చి లోకానుసారమైన మాటలు అలవాట్లకే ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ దైవ బిడ్డలారా, సామెతల గ్రంథములోని యొక్క జ్ఞానవంతమైన మాటలు అనగా ఆవరణములోని యొక్క దేవుని మాటలు వినుటకు చాలామంది పెడచెవిని పెడుతూ ఉన్నారు. అందుకనే ఈ సామెతల గ్రంథాన్ని సొలొమోను వ్రాస్తూ ఇవి ఆవరణముకు సాదృశ్యం అని వ్రాస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. 2 ప్రసంగి గ్రంథం, ఇది పరిశుద్ధ స్థలమునకు సాదృశ్యం. అనగా దైవ బోధకుడు, దేవుని యొక్క శక్తిమంతుడు, ఆత్మచేత నడిపించబడుతూ దేవుని వాక్యమును బోధిస్తూ ఉన్న దైవజనుడు ఆవరణములో ఉన్న ప్రజలకు ఆయన బోధిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు ఆ బోధను అనేక మంది వినుచు ఉన్నారు. ఆ బోధను ప్రభు దగ్గర నుంచి వచ్చినది, ఆ యొక్క వర్తమానము దేవుని సన్నిధి నుంచి వచ్చినది. ఆ వర్తమానము దైవజనుడు బోధిస్తూ ఉన్నప్పుడు అందరూ వినవలెను. ఎందుకంటే లోక సంబంధమైనదేదో, ఆత్మ సంబంధమైనదేదో, కృపావరము లేదో, అన్నీ కూడా దైవజనుడు బోధిస్తూ ఉన్నాడు.
అందువల్ల ప్రసంగి గ్రంథంలో కొన్ని మాటలు రాశాడు. ఇదిగో సూర్యుని క్రింద జరుగు ప్రతిదీ కూడా వ్యర్థము వ్యర్థము వ్యర్థమని 3 సార్లు పలికాడు దేవుని బిడ్డలారా. అంటే ఏది లోకములో శాశ్వతమో, ఏది శాశ్వతమైన లోకమున్నదో అని బోధించుటకు మరి ప్రసంగి గ్రంథంలోని అనేకమైన విషయాలు సాదృశ్యంగా మనకు కనపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 3వది అతి పరిశుద్ధ స్థలం, దైవ గ్రంథంలోని యొక్క శ్రేష్టమైనది పరమగీతములు దేవుని బిడ్డలారా. ఈ పరమగీతములు దేవుని బిడ్డలారా శ్రేష్టమైనది, శ్రేష్టమైనది గ్రంథం అంటే అతి పరిశుద్ధ స్థలములోనికి, అంటే అతి పరిశుద్ధ స్థలములోనికి కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే వెళతాడు దేవుని బిడ్డలారా. ఆ ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళి అక్కడ ధూపము వేస్తాడు, అనగా ప్రార్థన చేస్తాడు, కన్నీరు కారుస్తాడు, మోకరిస్తాడు, దేవుని మాట కొరకై వాక్కు కొరకై ఎదురు చూస్తాడు. అప్పుడు మేఘామృతమై దేవుడు ప్రధాన యాజకునికి ఆవరణములోని యొక్క ప్రజల కొరకై ఒక సందేశాన్ని ఇస్తాడు దేవుని బిడ్డలారా. అదే అతి పరిశుద్ధ స్థలం దేవుని బిడ్డలారా. అక్కడకు ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళవలను దేవుని బిడ్డలారా. లోకస్తులెవరు, లోకములో ఉన్నవారెవరూ కూడా అందులోనికి వెళ్ళటకు వీలు లేదు దేవుని బిడ్డలారా. కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళినప్పుడు దేవుడు వానితో సంభాషిస్తాడు. ఆ ప్రధాన యాజకునితో ప్రభువు మాట్లాడతాడు. తన యొక్క ప్రజల కొరకై తను ఇచ్చే సందేశమును దైవజనుని ద్వారా పరిశుద్ధ స్థలములోనికి వచ్చి ఆవరణములో ఉన్న ప్రజలకు ఆయన మాట్లాడతాడు. అందుకనే పరమగీతములు అతి పరిశుద్ధ స్థలం దేవుని బిడ్డలారా, అతి శ్రేష్టమైనది దేవుని బిడ్డలారా. దేవుని బిడ్డలారా అర్థం చేసుకుందాం, పరమగీతములు అనే ఒక పుస్తకము చాలా శ్రేష్టమైనది. కేవలము 8 అధ్యాయాలు మాత్రమే ఉన్నది, కానీ దేవుని బిడ్డలారా ఇది శ్రేష్టమైనది, ఇది అద్భుతమైనది, ఇవి ప్రజలకు అవసరమైనది, ఇది సంఘమునకు అవసరమైనది. ఈ గ్రంథమును వినాలి అంటే దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా చీలమండలపు లోతు ఉంటే సరిపోదు, మోకాళ్ళ లోతు ఉంటే సరిపోదు, దేవుని బిడ్డలారా నడుము లోతు కంటే ఎక్కువై ఉన్న అనుభవంలోనికి ఉంటేనే మాత్రమే ఈ పరమగీతములను మనము వినగలం దేవుని బిడ్డలారా. ఇందులోని యొక్క సత్యములను మనము అర్థం చేసుకునగలం దేవుని బిడ్డలారా. అందుకనే అతి పరిశుద్ధమైనది దేవుని బిడ్డలారా పరమగీతము దేవుని బిడ్డలారా. ఈ పరమగీతములు ఎంతో శ్రేష్టమైనవిగా మనకు కనపడుతూ ఉన్నాయి దేవుని బిడ్డలారా. అర్థం చేసుకుందాం, ఈ యొక్క పరమగీతములను చదవలేను అంటే దేవుని బిడ్డలారా మరి యూదుల యొక్క మత ఆచారం ప్రకారం యూదులైన వారు పరమగీతములు చదవలను అంటే కొన్ని నియమాలు పెట్టారు దేవుని బిడ్డలారా. అంతేకాదు యూదులు తమ పండుగలలో పాత నిబంధన గ్రంథంలోని 5 పుస్తకాలను వారు శ్రేష్టంగా చదువుతూ ఉండేవారు. అవి ఏమిటి అంటే ఏ కాలాల్లో ఏ పండుగ నాడు ఈ యొక్క 5 గ్రంథాలు వారు చదువుతూ ఉన్నారు అంటే యూదులైన వారు, మొదటిగా దేవుని బిడ్డలారా పెంతెకొస్తు పండుగ దినమన్నాడు రూతు గ్రంథమన్నై ఎక్కువగా యూదులైన వారు చదువుతూ ఉండేవారు. ఎందుకంటే దేవుని బిడ్డలారా పెంతెకొస్తు పండుగ అనే దినము దేవుని బిడ్డలారా అతి శ్రేష్టమైనది, అది ఆత్మీయతతో కూడినది, ఆత్మ వర్షము కురిపించినది. అందుకనే రుతు గ్రంథంలో దేవుని బిడ్డలారా రుతు గ్రంథాన్ని జాగ్రత్తగా ఈ యొక్క పెంతెకొస్తు పండుగ దినమన్నాడు జాగ్రత్తగా చదువుతూ ఉండేవారు దేవుని బిడ్డలారా. 2వది దేవుని బిడ్డలారా యెరూషలేము నాశనమైనప్పుడు దేవుని బిడ్డలారా అక్కడ ఒక శ్రేష్టత ఉన్నది కింద దేవుని బిడ్డలారా. యెరూషలేము నాశనమైనప్పుడు వారు విలాప వాక్యములను చదువుతూ ఉండేవారు. అంటే వారు నాశనమును గుర్తు చేసుకొని విలాపిస్తూ ఏడుస్తూ వారు విలాప వాక్యములను చదువుతూ ఉండేవారు దేవుని బిడ్డలారా. 3వదిగా పర్ణశాలల పండుగ దేవుని బిడ్డలారా, ఇది ప్రసంగి గ్రంథం దేవుని బిడ్డలారా చదువుతూ ఉండేవారు. దేవుని బిడ్డలారా అర్థం చేసుకుందాం, 3 గ్రంథాలు ఇక్కడ వ్రాయబడుతూ ఉన్నాయి. 4వది దేవుని బిడ్డలారా పూరిము పండుగ అన్నాడు దేవుని బిడ్డలారా, అంటే ఇది ఎస్తేరు గ్రంథాన్ని చదువుతూ ఉండేవారు. 5వదిగా పస్కా పండుగ, ఇది పరమగీతములను చదువుతూ ఉండేవారు. కానీ దేవుని బిడ్డలారా ఈ 5 పండుగల నాడు 5 గ్రంథాలు చదువుతూ ఉండారు, రుతు గ్రంథము, విలాప వాక్యములు, ప్రసంగి గ్రంథము, ఎస్తేరు గ్రంథము, అలాగనే పరమగీతములు దేవుని బిడ్డలారా. కానీ పరమగీతములను చదవాలని అంటే ఆషామాషే కాదు దేవుని బిడ్డలారా. పరమగీతములను ధ్యానం చేయాలన్నా, పరమగీతములను చదవాలనన్నా చాలా అనుభవం కావాలి, పరమగీతములను బోధించవాలనన్నా అనుభవం కావాలి దేవుని బిడ్డలారా. అయితే ఒక మాటను అర్థం చేసుకుందాం దేవుని బిడ్డలారా, అక్కడ పరమగీతములను చదవాలనంటే అక్కడ యూదులైన వారు ఒక ఆలోచన చేశారు, ఒక అధికారమును అక్కడ చేశారు దేవుని బిడ్డలారా. ఏమిటి అంటే దేవుని బిడ్డలారా యూద మత ఆచారం ప్రకారం అక్కడ పరమగీతములను చదవాలనంటే 30 సంవత్సరములు నిండిన వారు మాత్రమే మరి అక్కడ పరమగీతములను చదవాలను, వారిని రబ్బీలు అని పిలుస్తారు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ
అనుభవంలోనికి వచ్చిన వారు 30 సంవత్సరములు నిండిన వారు మాత్రమే పరమ గీతములను చదువుతూ ఉండేవారు. దేని బిడ్డరా, కాబట్టి ఇది శ్రేష్టమైన గ్రంథం, ఇది శ్రేష్టమైనది అన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేని బిడ్డరా, అంతే దేవుని బిడ్డరా, దేవుని సన్నిధానములో ఈ విషయాలను మనం గమనించాలి, జ్ఞాపకము చేసుకోవాలి. దేవుని బిడ్డరా, అంతేకాదు పరమ జ్ఞాని అయిన సొలొమోను దేవుని బిడ్డరా మొదటి రాజులు 4:32-34 ప్రకారం కొన్ని ఆయన సామెతలు రాశాడు. ఎన్ని అంటే దేవుని బిడ్డరా 3000 సామెతలు రాశాడు. 1005 కీర్తనలు ఆయన రచించినట్లుగా చూస్తున్నాం. దేవుని బిడ్డరా, ఇవి ఆయన రచించినవి, ఇవి ఆయన మరి వ్రాసిన సామెతలు. దేవుని బిడ్డరా, అంతేకాదు దేవుని బిడ్డరా, ఇంకా శ్రేష్టమైన విషయాలు దాగి ఉన్నాయి ఈ పరమగీతములలో. దేవుని బిడ్డరా, అందుకనే ఈ పరమగీతములలో యొక్క శ్రేష్టమైన విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇందులో 8 అధ్యాయాలు ఉన్నాయి. అయితే మొదటి వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. ఈ రోజు మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే దేవుని బిడ్డరా, పరమగీతములు 1:6 ఒక శ్రేష్టమైన మాట కనబడుతుంది. నల్లని దానిని నన్ను చిన్నచూపులు చూడకుడి, నేను ఎండ దెబ్బ తగిలిన దానిను నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలిగత్తిగా నుంచిరి, అయితే నా సొంత తోటకు నేను కావలి కాయకపోతిని అని దైవ గ్రంథంలో వ్రాయబడుతున్నట్లుగా చూస్తున్నాం. ఎవరు ఈమె ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నది అని ఆలోచన చేస్తే దైవ గ్రంథంలో శ్రేష్టత మనకు కనపడుతున్నది. అయితే ఈ యొక్క అధ్యాయములో 1:6 మనం ధ్యానం చేయాలంటే దేవుని బిడ్డరా, ఈ మాటలు ఎవరు రాశారు, ఎవరు తిలకించారు, ఎవరు దీనిని గురించి వ్రాస్తూ ఉన్నారు అని అంటే ఈ గీతము రాసింది జ్ఞాని అయిన సొలొమోనే. కానీ దేవుని బిడ్డరా, దీనిలో ఒక శ్రేష్టత కనబడుతుంది. ఇందులోని ఒక ఆలోచన, ఇందులోని ఒక సాదృశ్యాన్ని మనం గమనించవలసిందిగా చూస్తున్నాం. దేవుని బిడ్డరా, అయితే ఒక విషయాన్ని గమనించాలి, పరమ గీతము ఏమిటి అంటే దేవుని బిడ్డరా అర్థం చేసుకోవాలి. పరమ జ్ఞాని అయిన సొలొమోనుకి ఒక ద్రాక్ష తోట కలదు. అది ఎక్కడ ఉన్నది అంటే దేవుని బిడ్డరా, యెరూషలేము ఉత్తర దిక్కున 50 మైళ్ళ దూరములో ఎఫ్రాయిము అను మన్యమందలి కొండల మధ్య ఈ ద్రాక్ష తోట కలదు. ఈ ద్రాక్ష తోటకి యజమాని దేవుని బిడ్డరా సొలొమోను గారు. దేవుని బిడ్డరా, ఈ యజమాని దేవుని బిడ్డరా ఒక రోజున అనుకున్నాడట. ఏమనుకున్నాడంటే, ఇదిగో వెళ్ళి నా ద్రాక్ష తోటను ఒకసారి నేను చూస్తాను. ఆ ద్రాక్ష తోటను నేను ఒకసారి చూసి అందులో నేను ఒకసారి పర్యటన చేయాలి, దాని అంతటిని నేను తిలకించాలని ఆలోచనతో ఉద్దేశంతో ద్రాక్ష తోటలోనికి ఆ బయలుదేరాడు దేవుని బిడ్డరా. బయలుదేరినప్పుడు అయితే ముందుగా ద్రాక్ష తోటని ఒకరికి కావలికిచ్చారట, గుత్తకిచ్చారు దేవుని బిడ్డరా. అందులో గుత్తకిచ్చిన వారు ఎవరు అంటే దేవుని బిడ్డరా, అందులో కావలి ఉన్నవారు ఎవరు అంటే షులామీతి అని ఒక స్త్రీ దేవుని బిడ్డరా, ఒక యవనస్తురాలు అక్కడ ద్రాక్ష తోటలో కావలి కాయటకై ఉంచారట. కానీ మరి ఈమె ఎవరు, ఈమె యొక్క సంబంధం ఏమిటి, ద్రాక్ష తోటలోని యొక్క ఇక ఎవరెవరు ఉన్నారు అని ఆలోచన చేస్తే షులామీతికి ఒక తల్లి, ఒక చెల్లి, అలాగనే ఎదురు సహోదరులు ఉన్నారు. దేవుని బిడ్డరా, ఈ యొక్క షూలామితి మారు తల్లి బిడ్డ దేవుని బిడ్డరా. ఈమెను తీసుకుని వచ్చి ఏం చేశారట, ద్రాక్ష తోటలోనికి, ద్రాక్ష తోటలో కావలి కైటకే పెట్టారట. ఆ సమయంలో ఈమె కావలి కాస్తూ ఉంది ద్రాక్ష తోటలో. దేవుని బిడ్డరా, ఈమె కావలి కాస్తూ ఉండగా పరమజ్ఞాని అయిన సొలొమోను అక్కడికి వచ్చాడు. దేవుని బిడ్డరా వచ్చినప్పుడు మరి షూలామితి అయిన ఈమె దేవుని బిడ్డరా ఈమె సొలొమోనికి ఎలా కనపడిందంటే, సొలొమోను ఎలా కనపడ్డాడంటే దేవుని బిడ్డరా, అక్కడ ఈ సొలొమోను ఈమె కళ్ళకి, షూలామితి కళ్ళకి గొర్రెల కాపరిగా కనపడ్డాడు. అంటే ఈమె షూలామితి సొలొమోనును చూచి గొర్రెల కాపరిగా దేవుని బిడ్డరా తలంచుచూ ఉన్నది, ఆమె ఆలోచన చేస్తూ ఉన్నది. నిజమే దేవుని బిడ్డరా, ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే దేవుని బిడ్డరా మన కాపరి గొర్రెల కాపరి, మన కాపరి ప్రధాన కాపరి, మన కాపరి మేపు కాపరి, మన కాపరి నడిపించు కాపరి, మన కాపరి ఆత్మీయ సంపాదన కాపరి. ఈ దినాల్లో దైవ సేవకులం కూడా మనము కాపరులుగా ఉన్నాం. మనము మేపువారుగా ఉండాలి, మనము నడిపించువారుగా ఉండాలి, మనము పోషించువారుగా ఉండాలి, మనము దేవుని బిడ్డలను దేవుని సన్నిధికి మేపేవారంగా ఉండాలి. దేవుని బిడ్డరా ఈమె కళ్ళకు, అనగా దేవుని బిడ్డరా షూలామితి కళ్ళకు సొలొమోను కాపరిగా కనపడ్డాడు. అందుకనే ఆ పై వచనంలో కింద వచనాలలో అడుగుతూ ఉన్న దేవుని బిడ్డరా 7వ వచనంలో, నా ప్రాణప్రియుడా నీ మందను నీ వెచ్చటమే
లేపుదువో అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నది దేవుని బిడ్డలారా. అర్థం చేసుకోండి, దైవ గ్రంథంలో శ్రేష్టమైన విషయం దేవుని బిడ్డలారా. షూలమితి ఎవరు అంటే దీని సాదృశ్యం, దీని అర్థం ఏమిటి అంటే దేవుని బిడ్డలారా, చాలా చక్కనైన విషయాలు పరమగీతములలో శ్రేష్టంగా వ్రాయబడుతూ ఉన్నాయి దేవుని బిడ్డలారా. అయితే ఈ సమయంలో సొలొమోను అక్కడికి వచ్చినప్పుడు షూలమితి ఈమెను చూసినప్పుడు గొర్రెల కాపరిగా ఈయన కనపడ్డాడు దేవుని బిడ్డలారా. నిజమే, ఈ గొర్రెల కాపరి అయిన సొలొమోను షూలమితియను నవవధువును లేక వధువును లేక సంఘమును లేక ఈమెను చూచాడు, ఆమెను వరించాడు దేవుని బిడ్డలారా. ఆమెను వరించి ఈ విషయాలన్నిటిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. కొన్ని దినములు అక్కడ ఆయన ద్రాక్షావనములో గడిపాడు, ఆమెతో గడిపాడు, ఆమెతో సంభాషించాడు, ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఒక రోజున కొంతకాలము కొన్ని దినములు లేక కొన్ని గంటలు అయిన పెదప ఆయన షూలమితికి ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి అంటే దేవుని బిడ్డలారా అర్థం చేసుకుందాం. షూలమితి, ఈరోజు ఇక చాలు, ఇక నేను వెళ్ళవలసిన సమయము ఆసన్నమైనది, నేను వెళుతూ ఉన్నాను, అయితే నీకు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాను, నేను మరలా తిరిగి భూలోకములోనికి లేక నీ దగ్గరికి నేను మరలా తిరిగి వస్తాను. వచ్చినప్పుడు ఒక విషయం తెలుసా, నేను వచ్చినప్పుడు నేను నిన్ను తీసుకుని వెళతాను, నేను నిన్ను వివాహం చేసుకుంటాను, నేను నా అంతఃపురములను తీసుకుని వెళతాను అని షూలమితికి సొలొమోను ఆయన గొర్రెల కాపరిగా ఉన్న ఆ తలంచుచూ ఉన్న ఈమెతో దేవుని బిడ్డలారా, ఈ యొక్క గొర్రెల కాపరి అయిన సొలొమోను ఈమె మనసులో ఆలోచనతో ఉన్న ఈ సొలొమోను ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. నిజమే, ఈ సొలొమోను ఎవరంటే యేసు ప్రభువు వారు, షూలమితి ఎవరంటే నవవధువు అనగా సంఘము దేవుని బిడ్డలారా. ఈమె పెళ్లి కుమార్తె, ఈమె పెళ్లి కుమార్తెగా ప్రభు రాకడలో సిద్ధపరచబడాలి. అందుకనే ప్రభువు వెళ్ళాడు, నేను మరలా తిరిగి వస్తాను అని షూలమితి అయిన సంఘానికి సొలొమోను అయిన ప్రభు వారు ఇక్కడ వాగ్దానం చేశాడు దేవుని బిడ్డలారా. ఈ వాగ్దానము నమ్మదగినది, ఈ వాగ్దానము ప్రమాణపూర్తిగా ఉన్నది దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము ప్రమాణమైనది దేవుని బిడ్డలారా. ఈ ప్రమాణము మన క్రైస్తవ లోకానికి ఎంతో సంఘమునకు అవసరత ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. ఈమె మాట్లాడుతూ అలాగే నాదా అని చెప్పి ఆమె అక్కడి నుంచి సొలొమోను ఆమెకు వాగ్దానం చేసి వెళ్ళిపోయాడు దేవుని బిడ్డలారా. ఇది మనం అర్థం చేసుకుందాం. దైవ గ్రంథంలో ఈ శ్రేష్టమైన మాటను అర్థం చేసుకుందాం దేవుని బిడ్డలారా. శ్రేష్టమైన మాటలో దైవ సత్యము ఉన్నది దేవుని బిడ్డలారా. అయితే ఇక వాక్య భాగములోనికి మనము కొనసాగుదాం దేవుని బిడ్డలారా. పరమగీతములు 1:6 అంటూ ఉన్నాడు, నల్లని దానను నన్ను చిన్న చూపులు చూడకండి, ఎందుకంటే నేను ఎండ తగిలిన దానను అని వ్రాస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఈ మాటలు అర్థం చేసుకోవాలా, ఇక్కడ ఒక మాట అంటూ ఉంది దేవుని బిడ్డలారా. ఏమిటి అంటే దేవుని బిడ్డలారా, ఇదిగో నేను నల్లని దానని నన్ను చిన్న చూపులు మీరు చూడకండి అంటూ ఉంది దేవుని బిడ్డలారా. ఎందుకని ఈమె నల్లగా ఉన్నది అంటే దేవుని బిడ్డలారా, 5 అంటూ ఉన్నాడు, 5 నేను నల్లని దానైనను సౌందర్యవంతురాలను అని మాట మాట్లాడుతూ ఉన్నది దేవుని బిడ్డలారా. నిజమే దేవుని బిడ్డలారా, ఈమె నల్లగా ఎందుకు ఉన్నది అని ఆలోచన చేస్తే ఆ క్రింద వచనాల్లో ఒక మాట వ్రాయబడుతుంది, నేను ఎండ తగిలిన దానను అని మాట వ్రాయబడుతుంది. అంటే నేను ఎండ తగిలిన దానను కాబట్టే ఎండ తగలటం ద్వారా నేను ఈ స్థితిలోనికి వచ్చాను, నేను ఇలా ఉన్నాను అని ఆమె మరి తెలియచేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. అర్థం చేసుకుందాం దైవ గ్రంథంలో ఈ శ్రేష్టమైన మాటను ఒక్కసారి మనం గమనిద్దాం దేవుని బిడ్డలారా. ఏమిటి ఏమిటి అంటే ఈ మాట దేవుని బిడ్డలారా, నేను నల్లని దానిని నన్ను చిన్న చూపులు చూడకండి అని అంటూ ఉంది దేవుని బిడ్డలారా. నిజమే, ఈ దినం చిన్న చూపులు చూసేవారు చాలా మంది మనకు కనపడుతూ ఉన్నారు దేవుని బిడ్డలారా. చాలా మంది చిన్న చూపులు ఏ విధంగా చూస్తూ ఉన్నారు అని అంటే దేవుని బిడ్డలారా, చాలా మంది ఎర్రగా ఉన్నవాళ్ళు నల్లవాళ్ళని చూస్తే చిన్న చూపులుగా చూస్తూ ఉంటారు. నిజమే దేవుని బిడ్డలారా, ఈ జాతి వివక్ష ఇప్పుడే కాదు, చాలా సంవత్సరాల నుంచి ఉంది దేవుని బిడ్డలారా. అమెరికా దేశంలో కూడా దేవుని బిడ్డలారా, నల్ల జాతీయులను చూస్తే అనేక మంది తెల్లవారికి ఒక చిన్న చూపుగా కనబడుతుంది. అలానే మన దేశాలలో కూడా అంతే దేవుని బిడ్డలారా, అందంగా ఉన్నవారు కురిపి అయిన వారిని చూసి దేవుని బిడ్డలారా చిన్న చూపులు చూస్తూ ఉంటారు. పాడగలిగిన వారు పాడలేని వారిని చూసి చిన్న చూపులు చూస్తూ ఉంటారు. వాక్యము బాగా బోధించగలిగిన వారు బోధించలేని వారిని చూస్తే చిన్న చూపులు చూస్తూ ఉంటారు. సంఘము పెద్ద సంఘము అని ఆలోచన చేస్తూ చిన్న సంఘం వాళ్ళని చిన్న చూపులు చూస్తూ ఉంటారు దేవుని బిడ్డలారా. ధనము అధికముగా ఉన్నవారు ధనవంతులైన వారు పేదవారిని చూస్తే చిన్న చూపులు చూస్తూ ఉంటారు. అధిక మరి కులము కలిగిన వారు కులము లేని వారిని చూస్తే చిన్న చూపులు చూస్తూ ఉంటారు దేవుని బిడ్డలారా. ఈ చిన్న చూపులు ఇప్పటివి కావు, ఎప్పటి నుంచో ఉన్నవి దేవుని బిడ్డలారా. అయితే దైవ గ్రంథంలో శ్రేష్టమైన మాట కనబడుతుంది. చిన్న చూపు అనగా అర్థం ఏంటంటే హీనస్థితి అని అర్థము, లేకపోతే తక్కువ చూపు అని అర్థం దేవుని బిడ్డలారా. ఏదైనా అర్థం చేసుకుందాం, ప్రభు ఎన్నడను ఎవరను చిన్న
చూపు చూడలేదు దేని బిడ్డరా. దేవుడు అంటూ ఉన్నాడు కదా, నేను వారి వరకే వచ్చాను, వారి కొరకే వచ్చాను, వారికి స్వార్త ప్రకటించటకే వచ్చాను, వారిని రక్షించటకే వచ్చాను, వారితో మాట్లాడటకే వచ్చాను, వారిని పరలోకము తీసుకెళ్ళటకే వచ్చానని ప్రభు వారు సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డరా అర్థం చేసుకుందాం, దావి గ్రంథంలో ఈ శ్రేష్టమైన మాట దేవుని బిడ్డరా, ఇదిగో నన్ను చిన్న చూపులు చూస్తూ ఉన్నారు, నేను ఎండ దెబ్బర తగిలిందానను అంటూ ఉన్నారు. అంటే ఎండ తగులుట ద్వారా నేను ఈ స్థితిలోనికి వచ్చాను అని చెబుతూ ఉంది ఈ షూలామితి. ఈ షూలామితి ఎవరు అంటే దేవుని బిడ్డరా, సంఘమై ఉన్నది దేవుని బిడ్డరా. ఈ సంఘములో అనేక మంది దేవుని బిడ్డరా చిన్న చూపులు కలిగిన వారు కనపడుతూ ఉన్నట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే చాలా మంది సంఘములోనికి వచ్చేవారు చాలా మంది శ్రమలు కలిగి వస్తారు, బాధ కలిగి వస్తారు, ఇబ్బంది కలిగి వస్తారు, నష్టం కలిగి వస్తారు. దేవుని బిడ్డరా చాలా ఐహిక విచారములతో కలిగి ఉంటారు. కాబట్టి నీవు మన దగ్గరికి గ్యాజీ వెళ్ళి ఏమన్నాడంటే, నా యజమాని దగ్గరికి కొంతమంది వచ్చారు కావున కొన్ని కావాలని అడిగాడు, నీవు మోయగలనంత మోసుకుని వెళ్ళని బంగారమును వెండిని వెలగల వస్తువులను దుస్తులను ఇచ్చి పంపించాడు. వెంటనే గ్యాజీ వెళ్ళి ఏం చేశారంటే, తన గుడారం ముందు దాచుకొని మరలా ఏమి ఎరగినట్టు దైవజనుడి ముందు నుంచున్నాడు దేవుని బిడ్డరా. అయితే ఈ సమయంలో అర్థం చేసుకుందాం దైవ గ్రంథంలో శ్రేష్టమైన మాట దేవుని బిడ్డరా. అప్పుడు ఎలీషా అడుగుతూ ఉన్నాడు, గ్యాజీ నీవెక్కడికి వెళ్ళావు? నాయనా నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. అప్పుడు ఎలీషా అంటున్నాడు కదా, నీవు వెళ్ళి ఇదిగో ఇదిగో నయమాను దగ్గర నీవు తెచ్చుకున్న వస్తువులు అన్నిటినీ నేను చూశాను, నీవు వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో రాలేదన్నాడు. నయమానుకు పోయిన కుష్టి రోగము అతనికి వచ్చినది దేవుని బిడ్డరా. అర్థం చేసుకుందాం దైవ గ్రంథంలో శ్రేష్టమైన మాట, ఇది వంశ పారంపర్యంగా వచ్చిన శ్రమ దేవుని బిడ్డరా. ఈ శ్రమ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రెండవది దేవుని బిడ్డరా, పాపమును బట్టి శ్రమ దేవుని బిడ్డరా. ఒక రోజున పక్షవాతము కలిగిన ఒక వ్యక్తి ఒక చోట ఉన్నాడు, ప్రభు అక్కడికి వచ్చాడు. దేవుని బిడ్డరా అర్థం చేసుకుందా దేవుని బిడ్డరా, ఇదిగో ఆ అనేక మంది వస్తున్నారు, ఆ కోనేటిలో స్వస్థతలు పొందుకుంటూ ఉన్నారు, అనేకమైనవి చేస్తూ ఉన్నారు దేవుని బిడ్డరా. కానీ దేవుని బిడ్డరా ఇతను మాత్రం అలానే ఉన్నాడు, ప్రభు అక్కడికి వచ్చాడు. నీవు ఎందుకు నీవు స్వస్థత పొందుకున్నావంటే నేను వెళ్ళలేకపోతున్నానని చెప్పాడు. అప్పుడు ప్రభు అన్నాడు కదా, మొదటి నీ పాపమును క్షమిస్తూ ఉన్నాను, నీవు పరుపెత్తుకొని లేగమన్నాడు. అంటే రెండవది దేవుని బిడ్డరా పాపమును బట్టి శ్రమ. మొదట అతని పాపమును దేవుడు తీసివేశాడు, రోగమును బాగు చేశాడు దేవుని బిడ్డరా. మూడవది దేవుని బిడ్డరా, దేవుని మహిమార్థమై కలుగు శ్రమ దేవుని బిడ్డరా. ఒక రోజున గుడివాడు ప్రభు దగ్గరికి వచ్చాడు, ప్రభు స్వస్థతనిచ్చాడు. పక్కనున్న శిష్యులు అడుగుతూ ఉన్నారు దేవుని బిడ్డరా, ప్రభువా వీడు గుడ్డివాడిగా పుట్టుటకై, దేవుని బిడ్డరా ఈ మాటను అర్థం చేసుకుందాం, వీడు గుడ్డివాడిగా పుట్టుటకై వీడు చేశాడా, వీడి తల్లిదండ్రులు చేశారా అని అడిగారు దేవుని బిడ్డరా. అప్పుడు ప్రభు అన్నారు కదా, వీడు కానీ వీడి తల్లిదండ్రులు కానీ పాపము చేయలేదు, దేవుడు దేవుని మహిమ వీని ద్వారా కలగవలనని వీడు గుడ్డివాడిగా పుట్టాడు అన్న మాటను ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డరా. అర్థం చేసుకుందాం ఎండ శ్రమకు సాదృశ్యం. శ్రమ మూడు రకాలైన విషయాలను గురించి మనం తెలుసుకున్నాం దేవుని బిడ్డరా. అర్థం చేసుకుందాం దేవుని బిడ్డరా, శ్రమ అనేక విధాలుగా కలుగుతూ ఉన్నట్లుగా చూస్తున్నాం దేవుని బిడ్డరా. అందుకనే సిలువ శ్రమ ద్వారా దేవుడు నిత్య మహిమకు మనలను ఆయన పాత్రులు చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డరా. శ్రమ మహిమకు సాదృశ్యం. నీవు శ్రమ పడుతున్నావా, నీవు కంగారు పడవద్దు, బాధపడవద్దు, దేవుడు నీకు మహిమనిచ్చుట కొరకే, ప్రభు నీకు మహిమ ఇచ్చుట కొరకే అన్న మాటను ఇక్కడ ప్రభు వారు సెలవిస్తున్నాడు దేవుని బిడ్డరా. మరి శ్రమ ద్వారా నిత్య మహిమ అంటూ ఉన్నాం కదా, మరి మహిమ ఎలా వస్తుంది? రెండవది దేవుని బిడ్డరా చూస్తే దేవుని బిడ్డరా ఈ పత్రికలో రెండవ కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటూ ఉన్నాడు, ఏమన్నాడంటే దేవుని బిడ్డరా, ఇదిగో నీవు మహిమ భారము అన్నాడు దేవుని బిడ్డరా. అంటే మరి మహిమ భారము ఎలా అవుతుంది, నిత్య మహిమ భారము ఎలా అవుతుంది అని ఆలోచన చేస్తే దేవుని బిడ్డరా, మహిమ భారము అంటే దేవుని బిడ్డరా అర్థం చేసుకోవాలి దేవుని బిడ్డరా. దైవ గ్రంథంలో శ్రేష్టమైన ఈ మాటలు ఒక్కసారి గనుక మనం ఆలోచన చేస్తే శ్రేష్టమైన మాటలు దేవుని బిడ్డరా, సిలువ శ్రమ ద్వారా ప్రభువారట మనకు నిత్య మహిమను ఇస్తూ ఉన్నాడు దేవుని బిడ్డరా. ఏ విధముగా అంటే సంఘము యొక్క శ్రమ ద్వారా దేవుడు మహిమ పొందుతూ ఉన్నాడట. రెండవది విశ్వాసుల మహిమ శ్రమ ద్వారా దేవుని బిడ్డరా, విశ్వాసులకు శ్రమ ద్వారా ఆయన మహిమ పొందుతూ ఉన్నాడు. మూడవది దేవుని బిడ్డరా ఆ
ఆభరణమునకు అట రాళ్ళు పొదుగుతుంటారు కదా, ఒక మంచి నెక్లెస్ కనపడుతుంది, ఆ నెక్లెస్ బంగారము తేలికగానే ఉంటుంది దేవుని బిడ్డారా, కానీ ఆ నెక్లెస్లో దేవుని బిడ్డారా రాళ్ళను పొదుగుతారు కదా, ఆ పొదిగినప్పుడు దేవుని బిడ్డారా అది ఆ యొక్క బంగారము భారం అవుతూ ఉంటుందట. ఇది రాళ్ల భారము కాదు దేవుని బిడ్డారా, ఇది మహిమ భారము. అందులో రాళ్ళు పొదుగుట ద్వారా, మంచి మంచి రాళ్ళు బంగారమునకు పొదుగుట ద్వారా దేవుని బిడ్డారా అది వన్నె తెచ్చేదిగా ఉంటుంది నిబిడారా. ఏదైనా శ్రమ పడుట ద్వారా నీవు వన్నె గావించబడతావు, శ్రమ పడుట ద్వారా నీవు వన్నె తెస్తావు దేవుని బిడ్డారా. అంతేకాదు దేవుని బిడ్డారా, సంపంగి పువ్వుకు దేవుని బిడ్డారా అందరికీ తెలిసినదే, సంపంగి పువ్వు వాడిన కొలది దేవుని బిడ్డారా ఎంతో సువాసన కొలది దేవుని బిడ్డారా. శ్రమ పరచబడట ద్వారా నీవు సువాసన గావించబడతావు. అంతేకాదు దేవుని బిడ్డారా, శ్రమ ఏ విధమైనది అంటే దేవుని బిడ్డారా అర్థం చేసుకోవాలి, శ్రమ చీకటికి కూడా సాదృశ్యం. శ్రమ దేవుని బిడ్డారా చాలా దేవుని బిడ్డారా భయంకరమైన దేవుని బిడ్డారా. చాలా సార్లు మనం అంటుంటాం ఈ శ్రమ ఎవరికి రాకూడదు, ఇంత కష్టం ఎవరికి రాకూడదు, ఏం పర్వాలేదు దేవుని బిడ్డారా. శ్రమ పడుట ఎంత మహిమో తెలుసా దేవుని బిడ్డారా, దైవ గ్రంథంలో వ్రాస్తూ ఉన్నాడు దేవుని బిడ్డారా శ్రమ చీకటిగా సాదృశ్యం. అయితే చీకటిలో కూడా నక్షత్రములు మెలమెల మెరుస్తూ ఉంటాయి దేవుని బిడ్డారా. నిజమే, శ్రమ పడుట ద్వారా కదా నీవు మహిమ పరచబడతావు, శ్రమ ద్వారా నీవు చీకటిలో కూడా మహిమ పరచబడతావు. అందుకనే దేవుని బిడ్డారా దావీదు ఒక మాట అంటూ ఉన్నాడు, ఆకాశమును చూడండి, నక్షత్రములను చూడండి, అవి మహిమను దేవుని మహిమను వివరించుచున్నవి అని దైవ గ్రంథంలో వ్రాస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాను దేవుని బిడ్డారా. నిజమే కదా దేవుని బిడ్డారా, ఎంత మహిమ ఇక్కడ కనపడుతుంది దేవుని బిడ్డారా. నీవు చీకటిలో ఉన్నా, శ్రమలో ఉన్నా, బాధలో ఉన్నా, కష్టములో ఉన్నా, నీవు ఏం తొందరపడవద్దు, కంగారు పడవద్దు, దేవుడు నీకు మహిమ తెస్తాడు. ఇది మహిమ భారము దేవుని బిడ్డారా. దేవుని బిడ్డారా సంఘము ఎప్పుడు మహిమతో భారముతో ఉండాలి, ఆత్మల భారముతో ఉండాలి, విశ్వాసాల భారముతో ఉండాలి, కుటుంబ భారముగా ఉండాలి, ఆత్మీయ భారముగా ఉండాలి, ప్రార్థన భారముగా ఉండాలి, సంఘ భారము ఉండాలి, సేవకుని భారము కలిగి ఉండాలి. అప్పుడే నీవు మహిమపరచబడతావు, అప్పుడే నీవు దేవుని సన్నిధానములో గొప్పగా నీవు మహిమపరచబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డారా. అర్థం చేసుకోండి, శ్రేష్టమైన మాటలు, శ్రేష్టమైన గ్రంథం. ఎందుకనే పరమగీతములు మొదటి అధ్యాయము 6వ వచనంలో వ్రాస్తూ ఉన్నాడు దేవుని బిడ్డారా, నల్లని దానినని నన్ను చిన్న చూపులు చూడకండి, నేను ఎండ తగిలిన దానన్ను. ఈరోజు దేవుని బిడ్డారా దేవుని సన్నిధిలో ఉంటున్న మనము దైవ బిడ్డలారా అర్థం చేసుకుందాం. ఈ మొదటి అధ్యాయం 6వ వచనంలో మొదటి 2 లైన్లు మనం ఈ దినము ధ్యానం చేశాం. దేవుని బిడ్డలు అర్థం చేసుకుందాం. 3వ వచనాలు కూడా 2వ ఎపిసోడ్లో మనము ధ్యానం చేద్దాం. ప్రభు మిమ్మలను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు. ప్రత్యేకంగా మరొకసారి ఈ వాక్యమును వింటున్న దైవ బిడ్డలకు గొప్ప దీవెన కలగ చేయండి, ఆధ్యాత్మిక శక్తితో నింపండి, ఆధ్యాత్మికమైన గొప్ప దీవెనతో మీరు నింపి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఈ యొక్క వాక్యము ద్వారా వారు ఆత్మీయ భారము కలిగి, ఆత్మీయ శక్తి కొలది, ఆత్మతో నింపబడి దేవుని సన్నిధానములో ఎక్కువ నింపబడుటకై, వారి శ్రమలోను కష్టములోను బాధలను మహిమ పరచబడుటకై, నీ కొరకు మహిమగా ఉండుట కొరకై, ఈ లోకములో జ్యోతుల వలె వెలుగుటకై కృపచూపమని ప్రార్థన చేస్తూ మీ దయగలిగిన హస్తాలకు మమ్మలను అప్పగించుకొనుచు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. ఏసయ్యే నండి.